మసిపూసి మారేడుకయ్య దీన్ని ఎలా ప్రదర్శించాలో ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాము. ఐ మీన్ ట్యూటోరియల్ వివరించబోతున్నాం. ఈ మ్యాజిక్కి మనకు ఒక 4 ఆసులు కావాలి, ఇలా చూపించాం. అలాగే ఒక హక్కి పెట్టర్, ఒక పేపరు, చిన్న సోప్ ముక్క, అంటే మీన్ సబ్బు ముక్క. దీంతో ముందుగా ఏం చేయాలంటే మనం ఇలా చేతికి రెండు వైపులా, నేను ఎలా సెట్ చేశానంటే అంటే ఇటుపక్క ఇటుపక్క, ఈ పక్క క్లబ్స్ అని రాసుకొని ఉన్నాను, ఇటుపక్క డైమండ్ అని రాసుకొని ఉన్నాను, ఈ పక్క హార్ట్ అని రాసుకొని ఉన్నాను, ఈ పక్క స్పేడ్ అని రాసుకున్నాను. ఐ మీన్ నీళ్ళలో ముంచి సబ్బు ముక్కతో డైమండ్ అని, ఇక్కడ క్లబ్స్ అని, ఇక్కడ హార్ట్ అని, ఇక్కడ స్పేడ్ అని మనం ముందుగా రాసుకోవాలి. అది ఒక 5 మినిట్స్ బాగా ఆరిపో ఆరిన తర్వాత షర్ట్ వేసుకోవాలి. వీలైతే ఇలా పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే వెంటనే మనం వేగంగా చేయడానికి యూజ్ఫుల్గా అవుతుంది. సబ్బు ముక్క ఆరిపోయిన తర్వాత రాసినట్టు మనకు కనిపించదు. దెన్ షో మొదలయ్యేటప్పుడు మనం ఈ 4లో ఆసు ముక్కలలో మీకు నచ్చింది కోరుకుంటాం. ఇందాక స్పెక్టేటర్ డైమండ్ కోరుకున్నాడు. డైమండ్ కోరుకొని వాళ్ళ ఇష్టం ఏదైనా కోరుకొని, డైమండ్ కోరుకుంటే మనం ఎక్కడుంది, ఇటుపక్క క్లబ్ ఉంది, ఇటుపక్క డైమండ్ అని రాసుకున్నాం, ఈ పక్క హార్ట్ అని రాసుకున్నాం, ఈ పక్క స్పీడ్ అని రాసుకున్నాం. మనం ఎక్కడ ఎక్కడ ఏమి రాసుకున్నాం అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రేక్షకుడు ఇంతకుముందు డైమండ్ అని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం పేపర్ను కాల్చి ఇక్కడ ప్లేట్లు వేసుకున్నాం ఇందాక, అలా కొంచెం ప్రాబ్లమాటిక్ లేకుండా కొంచెం నిప్పుతో జాగ్రత్తగా మసిని ఇక్కడ ప్లేట్లు వేసుకొని కొద్దిగా మసిని తీసుకొని మనం ఎక్కడైతే మనము డైమండ్ రాసుకొని ఉన్నామో అక్కడ కొద్దిగా వేసి అలా రుద్దితే అక్కడ డైమండ్ గుర్తు వస్తుంది. ఇక్కడ డైమండ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఒకవేళ ప్రేక్షకుడు క్లబ్ అని కోరుకున్నాడు అనుకోండి, ఏం లేదు, క్లబ్ ఈ పక్క పెట్టడం, మసి పూసి కొద్దిగా ఇలా తుడిచేసాం అనుకోండి. ఇక్కడ క్లబ్ గుర్తు లైట్గా కనిపిస్తుంది, నేను జస్ట్ సింబల్స్ మాత్రం వేసాను, అంత రాయలేదు. మీ ఇష్టం ఎలా అయితే ఎలా, మీరు క్లబ్ అయితే క్లబ్ కానీ గుర్తు కానీ, లేదా డైమండ్ కావాలంటే డైమండ్ గుర్తు కానీ నీట్గా వేసుకొని ప్రేక్షకుడి ఏది కోరితే అది ఆ పక్క మనం మసిపూసి మారేడ్ గైడ్ చేయడమే. ఇదో మీరు ఇదే కోరుకున్నారు అందుకే ఇక్కడ రాసి పెట్టానని చెప్తున్నాను. ఇది క్లబ్స్ కోరుకుంటే, డైమండ్ కోరుకుంటే మీరు డైమండ్ కోరుకున్నారని చెప్పేసి ఇక్కడ మసిపూసి ఇంకో డైమండ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ హార్ట్ అయితే హార్ట్ మీద మసిపూసి ఇలా చేస్తాం, లేదా అంటే స్పీడ్ అయితే స్పీడ్ మీద మసిపూసి స్పీడ్ వచ్చిందని తెలియచేయచ్చు. ఇది ఇందులో ఉన్నటువంటి సింపుల్ సీక్రెట్. కొంచెం ప్రాక్టీస్ చేసి ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా జూనియర్స్ పిల్లల దగ్గర ఈ ట్రిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.